కాంగ్రెస్ పార్టీ సంబురాలే సంబురాలు పోండ్రి ర్యాలీలు పటాకుల మోతలు ఎగురుడు దుంకుడు జోరున్నది ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలిచింది పార్టీ పవర్ లకు వచ్చే ఆ మాత్రం ఉంటది కదా మళ్ళా హెడ్ లైన్ చూస్తే ఏడ ఎవరు గెలిచిండ్రు ఎందుకు ఓడిండ్రు ఏమైంది మొత్తం చెప్పుకుందాం తెలంగాణ పబ్లిక్ కోరిండ్రు మార్పు అరవై నాలుగు సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలుపు కామారెడ్డిల ఓటమి సిఎం రాజీనాం తొమ్మిది నాడే కొత్తొల్ల ప్రమాణం కారు ఓటమికి షానా కారణాలు పంజయ్యలే బీసీ ఎస్సీ నినాదాలు చెన్నూర్ల వివేక్ సారు విజయం పబ్లిక్ కిచెన్ అభివృద్ధి అభయం ఎలక్షన్ల ప్రచారం చిన్నగా నడిచిందా మూడు పార్టీల నడమ తగ్గఫర్ కొట్లాట ఒకళ్ళని మించి ఒకళ్ళ హామీలు మేనిఫెస్టోలు గ్యారెంటీలు చరిత్రలు దొవడు బయటేశుడు మొత్తం రెండు వేల రెండు వందల తొంభై మంది పోటీ చేస్తే అసెంబ్లీకి రావాల్సిన అసెంబ్లీకి ఉత్త నూట పంతొమ్మిది మందే అందరు చెప్పేటి ఇన్నాంక ఎవరని గెలిపియాలనో ఏలుకు ఇంకంటికొని డిసైడ్ చేసిండ్రు తెలంగాణ పబ్లిక్ ఇవాళ ఓట్ల మిషన్ లిప్తే ఇగో గీ సంబురాలు తెలంగాణ మార్పు ఓరింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొత్తం నూట పంతొమ్మిది సీట్లు అరవై యువలకు వస్తా అలా కాంగ్రెస్ కి అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారం ఐదేళ్ల కిందట పంతొమ్మిది ఈ తాపక్ నలభై ఐదు ఎక్కువ గెలిపించినందుకు క్షణార్థులు చెప్పిండు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుంది సచివాలయ గేట్లు సామాన్యులకు తెలుసుకుంటాయి చిల్లర రాజకీయాలు చేయము ప్రతిపక్షాలం కలుపుకపోతాము అన్నాడు ఐదేళ్ల కిందట ఎనభై ఎనిమిది సీట్లు గెలిచిన బిఆర్ఎస్ ఈ తాపక్ సెంచరీ కొడతామని చెప్తే హాఫ్ సెంచరీ కూడా కొట్టలేము ముప్పై కాడనే ఆగింది అంటే నలభై సీట్లు లాసు కామారెడ్డిల సీఎం సారు ఆరుగురు మంత్రులు చాలా మంది సీనియర్లు కూడా ఓడినరు ఏం తక్కువ పదేళ్లు పాలించి ప్రతిపక్షంలో కూకోబోతున్నారు ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం ఎదురు దెబ్బను ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సిన నేర్చుకొని ముందుకు సాగుతాం ఈ రోజు ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధ ఏం లేదు అసంతృప్తి లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం ఇక బీజేపీని చూస్తే ఐదేళ్ల కిందట ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ఎనిమిది మంది గెలిచి అసెంబ్లీకి అవుతున్నారు పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోయిన రో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న జనసేన ఒక్క సీట్ల కూడా గెలవలే ఇక పతంగి మళ్ళా పాత బస్తీల్ని ఎగిరి గబే ఏడు సీట్లు గెలిచింది కాంగ్రెస్ తోటి సోఫా చేసినందుకు తోటి వస్తుంది సిపిఐ పంతొమ్మిది సీట్లకు నిలబడ్డాకు రాజీనామా పెట్టి బిఎస్పీకి అధ్యక్షుడు అయిన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఓడిపోయాడు ఎనుగు మీద ఎవరు అసెంబ్లీకి వస్తలేరు ఇండిపెండెంట్ లో వేల మంది నిలబడ్డ ఒక్కలంటే ఒక్కలకు కూడా ఎమ్మెల్యే అయ్యే భాగ్యం రాలే కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ వచ్చిందని తెలంగాణ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు గవర్నర్ మేడానికి ఉత్తరం పంపిండు ఇక కొత్త గవర్నమెంట్ ఏంటన్నట్టు ఏ గల్లీల చూడు కాంగ్రెస్ వాళ్ళ సంబురాలే పాదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళై ఈ తాపకు అధికారంలోకి రాగానే ఆనందం అలుగులు వారుతుందనుకోరాద్రీ ఎమ్మెల్యేలుగా గెలిచినోళ్ళు జులూస్ దిగుతుంటే కార్యకర్తలు అభిమానులు వచ్చి పూల గుత్తులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు శుభాకాంక్షలు చెప్పుకుంటా గెలిచిన అరవై నాలుగు మందిలా కొందరు మంత్రులు అయితరాయే ఒకళ్ళు ముఖ్యమంత్రి కావాలన్నాయే అబ్బా మా సార్కే ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు అందరు అభిమానులు ఇప్పుడు చర్చ ఏందంటే కాంగ్రెస్ పార్టీలే ఎవరు సీఎం నేనే నేనే అని సీనియర్లు అంత ఉన్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ ను జోరుగా అలవరిస్తున్నారు అభిమానులు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ లకు వచ్చి కొడంగల్ లో ఓడి మల్కాజ్గిరి ఎంపీగా ఎంపీ గా గెలిసి రెండున్నర ఏళ్ల కిందట పార్టీకి అధ్యక్షుడయిండు ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఓడిన పార్టీల పతారైతే అయితే పెరిగింది ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిండు డీకే కు దోస్తాయి హైకమాండ్ కు దగ్గర ఇక అసెంబ్లీలో పార్టీని నడిపిస్తున్న బట్టి సార్ పేరు సుత ఉన్నది దళితుడు సీనియర్ ఢిల్లీ లీడర్లకు కావాల్సిన వాడు అఖండ ఆంధ్రప్రదేశ్ లో చిన్న స్పీకర్ పదవి చేసిండు నల్గొండ ఎమ్మెల్యే గా గెలిచిన భువనగిరి ఎంపీ కోమటి వెంకటరెడ్డి సార్ కూడా సీఎం రేసులు ఉన్నాడు పిసిసి అధ్యక్ష పదవి అడుగు తీయలే హైకమాండ్ దగ్గర పతారు ఉన్నోడే మంత్రి పదవి చేసిన అనుభవం ఉంది హుజూర్ నగర్ గెలిచిన ఉత్తమ్ సార్ సోనియా గాంధీ ఫ్యామిలీకి షానా దగ్గర అప్పట్లో మంత్రి మొన్నటి దాకా పిసిసి అధ్యక్షుడు కూడా పెద్దలు జానారెడ్డి సార్ కూడా లైన్ లు లో సార్ పోటీ చేయలే గాని కొడుకున్న నాగార్జున సాగర్ కెళ్ళి అసెంబ్లీకి పంపిండు సీనియర్ లీడర్ అందరితోటి మంచిగుంటాడు ఢిల్లీలో అందరికి తెలిసినోడు ఇప్పటికైతే ఇళ్ల పేర్లే బగ్గిన పడుతున్నాయి గెలిచిన వాళ్ళు అందరినీ హైదరాబాద్ లో ఓ హోటల్ కు రప్పి ఇచ్చిండ్రు ఢిల్లీ పెద్దలు వీళ్ళు కూర్కొని సిఎం సీట్లో ఎవరిని వెడితే బాగుంటుందో ఆలోచన చేస్తారట రాజభవన్ కు వై గవర్నర్ మేడాని సుత గలిచిండ్రు ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ విత్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఇన్ దిస్ నిలెక్టెడ్ హౌస్ టుమారో మార్నింగ్ నైన్ థర్టీ వే కాల్డ్ మీటింగ్ ఆఫ్ ది కాంగ్రెస్ లెజిస్టేటివ్ పార్టీ ఎంఎల్ఎస్ యేస్ చూస్కోండ్రి నూరు సీట్లు పక్కా అని పెద్ద సారు మేం సెంచరీ కొట్టుడు ఖాయమని చిన్నసారు కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం అవుతాడని హారీస్తారు మా బాపే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని కవితక్క కేసీఆర్ తప్ప ఇంకెవ్వలకు ఛాన్సే లేదని లీడర్లు మా సార్ను కాదని ఇంకొళ్లకు ఆ సీటే దక్కదని అభిమానులు ఓ చిన్నగా ప్రచారం చేయలే మంచి మంచి పథకాలు పెట్టినాం ఏలువడి సూపర్ పనితనం కేక అని గొప్పగా సాటింపేసుకున్నారు మరి గిట్లెట్లయిందో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో శ్మశానాలు కట్టించే దళితులకు మూడు ఎకరాలని అసైన్ గుంజుకునే దళిత బంధు ఆశ పెట్టి కమిషన్లు దినుడాయే ఏ పథకం వచ్చినా నాయే రైతు బంధు పేరు చెప్పి పంట నష్టం ఎగ్గొట్టే రుణమాఫీ కాక మిత్తిలు పెరిగే ఒడ్లు కొనమంటే అంటే వంకలు పెట్టే ధరణి వచ్చి పంచాదులు ఒడ్లిచ్చే తాతక్ పిచ్చిచ్చి అవకీయలేదు పెండ్లై పిల్లలు పడికి పోతున్నా రాషన్ కార్ అట్లు ఇవ్వలేదు కొలువులకు నోటిఫికేషన్లు వేయరు వేస్తానేమో పేపర్ లీకులు లీక్ అయితే మాకే సంబంధం అని వంకుడు ఆత్రమాత్రం కట్టిన లక్ష కోట్ల కాళేశ్వరం లా పిల్లలు ఒంగుడు బొంగలొచ్చుడు పతేడు పంటలు మునుగోడు పోడు పట్టాలు పావంతో వంచిరు బీసీ బంద్ అని ఆశలం ఉంచు సర్కారు బల్లు మూసేసిరు కొత్త బాలు తెరిచిర్రు మిషన్ బైరద గప్పాలు రోడ్ల మీద బిందెలతోటి ధర్నాలు వరదలు వస్తే సిఎం సార్ బయటికి రాడు బస్సు టకర అరవై మంది జీవిడిసిన పోడు ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే అరెస్టులు ఉద్యమకారులను దొక్కేసుడు నై తెలంగాణ అన్నోళ్ళకి పదవులు తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టిన అంటాడు సచినోళ్ళ ఇంటి వాళ్ళకు సాయం చేయడు మూడున్నర కోట్ల మంది కొట్లాడని మరిపిస్తాడు నేను లేకుంటే తెలంగాణే లేదంటాడు ఇంటోలదే రాజ్యం ఇంట్లోదే పెత్తనం పైసలన్నీ సిద్ధిపేట నాయే డెవలప్మెంట్ అంతా నాయే ప్రగతి భవన్ లకి రానియరు పబ్లిక్ వచ్చి చూడారు ఏరే పార్టీల ఎమ్మెల్యే ల గుంజుడు అసెంబ్లీల ప్రతిపక్షాల కుతుకే నొక్కుడు ధర్నా చౌక్ ఎత్తేసుడు ప్రజా సంఘాల పని పట్టుడు సచివాలయానికి రాకున్నా సక్కడి బంగ్లా కొట్టి కొత్తది కట్టుకునే ఆంధ్ర కాంట్రాక్టర్ల తోటి కట్టించి బంగ్లా అమరవీరుల బొమ్మలు లేకపోయే పేలు లేకపోయే ఢిల్లీ పార్టీలు మనకెందుకు అంటారు ఆంధ్రలో పార్టీ పెడతారు పక్క రాష్ట్రాల పంచాయతీ మనకెందుకు అంటారు మహారాష్ట్రాల మీటింగ్ చేస్తారు తెలంగాణకు మా పార్టీ శ్రీరామ రక్ష అంటారు పార్టీ ఫెయిల్ తెలంగాణ మాటే బిల్లులు ఇయక సర్పంచ్ లకు సతాయింపులు జీతాలు వెంచక అంగన్వాడి ఆశాల పుణ్యాన ఇరవై మంది ఇంటర్ పిల్లల జీవి ఆర్టీసీ సమయంలో ముప్పై మంది పానాలు వాయి నిజాలు చూపించే టీవీలకు లక్ ధమకీలు నిక్కాచిగా రాసే పేపర్లకు వార్నింగ్లు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే రేపియాలైనా ఓడిపోయి ఇంత పనికున్నారని కార్ గాలి తీసిరన్నట్టు తెలంగాణ ఓటర్ దేవుళ్ళు ఏడాది కిందట బీజేపీ బీఆర్ఎస్ నడమ ఉండే నూరు సీట్లు గ్యారెంటీ అని కారు తొంభై సీట్లకు సూటు పెట్టి కమలం ఆ మోకా చూసి ఏరే పార్టీలకెళ్ళి చాలా మంది పోయి బీజేపీ కడవా కప్పుకున్నారు ఈ లెక్కమ్మట ఎలక్షన్ల వరకు ఇంకింత రువ్వడి చూపియాలే కానీ వెనక పట్టు పట్టింది రిజల్ట్లా బీజేపీ ముచ్చట్లేందో అరుసుకుందాం పాండ్రి తెలంగాణలా బీజేపీ సంబురవడాల్సిందేందంటే కామరెడ్డిలా కేసీఆర్ సార్ ను ఓడగొట్టినందుకు హౌమల్లా ఇటు ముఖ్యమంత్రిని అటు పీసీసీ అధ్యక్షుని ఓడించి రమణారెడ్డి సారు చరిత్రకెక్కిండు ఈ ఆనందం తప్పితే అంతా ఆగమే డబుల్ ఇంజన్ సర్కారు పక్క అన్నారు గాని డబుల్ డిజిట్ కు సుతరాలే కాంగ్రెస్ గాలికి ఉత్తగానే వాడిపోయింది కమలం నూట పదకొండు సీట్లకు పోటీ ఏస్తే ఎనిమిదంటే ఎనిమిదే గెలిచింది గోషమహల్కెళ్లి రాజాసింగ్ బయ్య మల్లోపారి అసెంబ్లీకి వస్తే ఆదిలాబాద్ ల శంకరణ నిజామాబాద్ లో సూర్యనారాయణ ఆర్మూర్ రాకేష్ రెడ్డి నిర్మల్ మహేశ్వర్ రెడ్డి సిర్పూర్ హరీషు ముతో రామారావు పటేల్ గెలిచిండ్రు ఈటెల రాజేందర్ కథ హుజురాబాద్ లో ఉత్తదే అయింది గజ్వెల్ లా గయాబైండు రెండు సీట్లల్లో ఓడిపోయిండు ఎంపీలు కరీంనగర్ లా బండి సంజయ్ కోరుట్లలో అరవింద్ బోత్ బాపురావు ముగ్గురికి అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ రాలే దుబ్బాక ఉప ఎన్నికల గెలిచిన రఘునందన్ ఈ పారి ఓడిపోయిండు సిరిసిల్ల రాణి రుద్రమ్మ జగిత్యాల శ్రావణి కష్టపడ్డా ఎమ్మెల్యేలయ్య భాగ్యం దక్కలు మోడీ సారు అమిత్ షా సారు నడ్డ గారు వచ్చి అడ్డ పెట్టినా కమలం కథ ఉత్తదే అయితానికి చాలా కారణాలున్నాయి బీజేపీలా లా జోష్ తెచ్చిన బండి సంజయ్ సార్ను అధ్యక్ష పదవికెళ్లి పక్కకు పెట్టుడు ఒకటైతే కాళేశ్వరంలో మస్త్ అవినీతి జరిగిందని చెప్పి యాక్షన్ తీసుకోకపోవడు ఇంకోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లా అందర్నీ అరెస్ట్ చేసి కవితక్కన్ మాత్రం విడిచిపెట్టే వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం జోరుగా నడిచింది నచ్చకనే ఉద్యమకారులంతా పార్టీలకే లెల్లిపోయి కాంగ్రెస్ లా ఎమ్మెల్యేలయిన్రు బీసీని సీఎం చేస్తామన్నా ఎస్సీ వర్గీకరణకు కమిటేస్తామన్నా పసుపు బోర్డు ఇచ్చినా నీళ్ల పంచాది దెంపుతామన్నా పబ్లిక్ మెచ్చలేదని బయట జరుగుతున్న ప్రచారం ఆఖర్ల చెప్పుకోవాల్సింది ఇంకో ముచ్చట బీజేపీకి ఐదేళ్ల కిందట ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే మొన్నటిదాకా ముగ్గురు ఇప్పుడు ఎనమండుగురు ఈ లెక్కన కొంత బలం బలగం పెరిగినట్టే తెలంగాణ అంతటా చెన్నూర్లో ఒకెత్తు అన్నట్టు నడిచింది రాజకీయం కాంగ్రెస్ తరపున వివేక్ సారు కారు టికెట్ మీద సుమన్ అందరు లెక్క ఎవలపచరమాలు చేసుకుంటే ఏం గాకపోవు కాని బెదిరిచ్చుడు వార్నింగ్లు ఇచ్చుడు కార్యకర్తలను కొట్టుడు నడిసే అరే గిదేం తరికా అనిపిస్తుందా లేదా పబ్లిక్ కు ఎమ్మెల్యే గారి ఐదేళ్ల పంటనం నెల రోజుల రాజకీయం మొత్తం చూసి ఇగో గీ తీర్పిచ్చిండ్రు చెన్నూరోళ్ళు వివేకాన్న గెల్ఫ్ అంటే అట్లా ఉంటుంది మళ్ళా మామూలు గెలుపు కాదు లో ముప్పై ఏడు వేల బంపర్ మెజారిటీ సార్ కి ఎనభై ఐదు వేల మంది జై కొడితే బాల్కసుమాన్ కు ఉత్త యాభై వేల ఓట్లే పడ్డాయి టగ ఫర్ నడిచిన కొట్లాటల కారు తొక్కు తుక్కు వేసి చెన్నూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసినందుకు గీతీలు సంబరాలు అన్నట్టు ఈ ఏరియాకు కాకా చేసిన సేవలు తెలంగాణ కోసం వివేక్ సార్ కొట్లాట సింగరేణి కార్మికుల తరఫున పోరాటం కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితుల న్యాయం కోసం ఆరాటం గరీబుల కోసం తన్లాట అందుకే నువ్వుంటేనే మా బతుకులు మారుతాయని చెన్నూరు ఒక్కట ఈ అసెంబ్లీతో అభిమాన నాయకున్ని పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా మరొకసారి తెరస్సు వచ్చి నమస్కారము ఎట్లనయ్యే చూడగొట్టాలని ఐటీని ఈడీని ఇంటికి పంపి వాళ్ళే గులాబీ గుంపులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్ల మీద పడి కొడితే ఓట్లతోనే సమాధానం చెప్తామని ఒప్పికబ్రు కాంగ్రెస్ తరఫున వివేక్ సార్ ఒక్కడే ఓట్లాడితే అటుకెళ్లి ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రులు తాపకోసార్ వచ్చి వార్నింగ్లు బెదిరింపులు చిన్నగా నడవలే చెన్నూర్ తర్వాత ఎవరెవరైతే ఇక్కడ డ్రామాలు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళ సంగతి చెప్పే బాధ్యత కూడా మాకు రామన్న ఎవల సంగతి చూద్దాం అనుకున్నాడు వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు ఈ వాళ్ళ మా ఇంట్లో ఎవల గురించి గొప్ప చెప్పుకున్నాడు ఆ లీడర్ నా పని కథమైందని ముఖం మార్చుకొని కౌంటింగ్ నడిమిట్లకి వెళ్ళిపోయాడు రాక్షస పాలన కేసీఆర్ది ఈ అహంకారం ఏదైతే బాలకసుమన్ ఈ ప్రాంత ప్రజలపై చూసా చూపించినాడో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి ప్రచారం చేసిండ్రు ఇచ్చిన హామీలని తప్పకుండా తీరుస్తాని చెన్నూరు ఓటర్ దేవులకు పేరు పేరున శినార్కున్నాడు వివేక్ వెంకటస్వామి సారు ఇక బెల్లంపల్లిలో కూడా వినోద్ సారే గెలిచిండు దుర్గం చిన్నయ్యను చిత్తు చిత్తు చేసి ముప్పై ఏడు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిండు మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం ఈ ఆశీర్వాదం ఇచ్చినాక నా జుమేదార్ కూడా పెద్దల రేటు పెరిగింది దాన్ని కాపాడుకుంటానికి నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది అన్నదమ్ములు ఇద్దరికి సేమ్ మెజారిటీ వచ్చింది మొత్తానికి కాకా కొడుకులు ఇద్దరు అసెంబ్లీకి వస్తారు అన్నట్టు ఎలక్షన్ల ముంగట సర్వేలన్నీ కాంగ్రెస్కే చేయగొట్టినాయి పోలింగ్ నాడు ఎగ్జిట్ పోల్స్ అన్ని చే గుర్తుకే పవర్ అన్నాయి కానీ కొన్ని సర్వేలు లేలే కార్యమల్లా గెలుస్తని చెప్పే ఇగేముంది ఆ ఈళ్ళ అని మూడు రోజుల కంచెలి అంతటివ్వే చర్చలు ఇవాళ రిజల్ట్ చూస్తే కాంగ్రెస్కే అధికారం వచ్చింది గెలుచుడంటే అంటే అంత అలక కాదు కదా దానికో లెక్కుంటది పదేళ్ళ కాంచి ఎదురు చూస్తున్న సంబరం మరి తెలంగాణ ఇచ్చినాక రెండు మాటలు ఓడి మూడో పారి గెలిచింది కాంగ్రెస్ ఫస్ట్ సారి ఇరవై ఒక్క సీట్లు రెండో పారి పంతొమ్మిది సీట్లు వస్తే ఈ తాపక అరవై నాలుగు గెలిచి అధికారంలోకి వచ్చింది పాత జిల్లాలను తీసుకుంటే నల్గొండల పన్నెండుకు పదకొండు ఖమ్మంలో పదికి తొమ్మిది మహబూబ్నగర్ల పన్నెండుకు పది వరంగల్ల పన్నెండుకు పది కాంగ్రెస్ ఏ గెలిచిందంటే ఎట్లున్నదో చూడూరిగా కొడంగల్ల రేవంత్ రెడ్డి మధురేల బట్టి సెన్నూర్ల వివేకు బెల్లంపల్లిల ల వినోద్ హుజూర్ నగర్ల పద్మావతి నల్గొండల వెంకటరెడ్డి మునుగోడ్ల రాజగోడ రెడ్డి మొలుగుల సీతక్క ఖమ్మముల తుమ్మల పాలేర్ల పొంగిలేటి మంత్రిల సీధర్బాబు ఆందోళన రాజనరసింహ ఉస్నాబాద్ పొన్నం బోధన్ల సుదర్శన్ రెడ్డి కొల్లాపూర్ల జూపల్లి పరకాలల రేవూరి ప్రకాశ్ రెడ్డి వరంగల్ వేస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ ఈస్ట్ ల కొండా సురేఖ ఎమ్మెల్యేలైనరు నిరుడు తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర మస్తు పతారించింది పార్టీకి ఇంతల్నే కర్ణాటక ఎలక్షన్ ల బంపర్ మెజార్టీ కొట్టే వరకు మనోళ్లకు ఇంకింత జోసు పెరిగింది గ్రూపులు అలకలు సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ పక్కకు పెట్టి అందరూ ఒక్కటైన్ ఆర్డర్ తోటి రాహుల్ గాంధీ సార్ వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రియాంక గాంధీ మేడం వచ్చి యూత్ డిక్లరేషన్ పెడితే పబ్లిక్ లక్ బాగా పోయింది ఏఐసీసీ మీటింగ్ హైదరాబాద్ లో పెట్టి ఫుల్సిండ్రు ఎలక్షన్ల మీద తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చింది ఎసొంటి పరిస్థితులు ఇచ్చింది చెప్పిపోయింది సోనియా మేడం ఆరు గ్యారంటీలు మస్తు అక్కడికి వచ్చినాయి గెలుస్తానికి టికెట్లు పంచే కాడ సుదా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ ఒక అయితే సర్కార్ మీద వ్యతిరేకత పదేళ్ల ఏళ్ళ వల్లే అనుకున్నాయి కాలేదు ఈ తాప కొత్త ఫిక్స్ అయిన పబ్లిక్ బీజేపీ పతారా పల్సగయ్య వరకు కారు వ్యతిరేకంగా ఉన్నోళ్ళను తిడు దిక్కుమారిండ్రు ఇగేముంది మార్పు కోరిండ్రు కాంగ్రెస్ ను గెలిపించిండ్రు మా పార్టీ ఓడిపాయే మా సార్ దిగిపాయే అని అందరు బాధపడుతున్నారు ఎరుకోలేదు పెద్ద పెద్దసారి ఏది చెప్పిండో పబ్లిక్ గదే చేసిండ్రు జర్రంత సుత అటు ఇటు కాలే ఐదా పద డెబ్బై ఎనభై మీటింగ్లు పెట్టే మరి ఏడుకొచ్చినా గవ్వే ముచ్చట్లు చెప్పే వరకు మంచిగా చెవికెక్కినట్టుంది మనోళ్లకు అయ్యో గీమేంది గట్ల చెప్తాను చూస్తుని మరి ఇష్టం వచ్చిన అబద్ధాలు పెద్ద సార్ చెప్పినట్టే ఎలక్షన్లు రాగానే ఎవ్వలాగంగాలే తొమ్మిదిన్నర లేలు అని ఒక్కటికి పది మాటలు ఆలోచన చేసినారు పబ్లిక్ మా చిన్నయ్య చెప్పిండు మా మేనమావ చెప్పిండు మా బామ్మర్ చెప్పిండని ఓటు వేయద్దు అవు రెండు మూడు నెలలు బాపు బావ బామ్మర్దులు బిడ్డే చుట్టాలు చెప్పినా అస్సలు ఓటేయలే వేయలే ఎవరైతే మంచి చేస్తారనుకున్నారో గాలినే గెలిపించింది రోటర్ దేవుళ్ళు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నారు కదా

ఇంకేం కావాలి జీవితంలో రాజకీయాలు ఉన్నాడు ఎమ్మెల్యే మంత్రి ఎంపీ సెంటర్ మంత్రి ముఖ్యమంత్రి కూడా ఆయే ఇంకెందుకు సార్ ను కష్టపెట్టుడు అనుకుండ్రేమో సపోజ్ మీరు రెస్ట్ తీసుకుంటారు ఇక సార్ కు నచ్చిన ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు ఏలుబడి నడిచేదంతా మంత్రుల మీదకెళ్ళే రాష్ట్రంలో పబ్లిక్కు ఏం చేయాలి ఏం పథకాలు పెట్టాలి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఏం చేయాలనేది మంత్రులతో కూర్చొని ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు మంత్రులకు మస్తు ఇలువుంటే ఏడికి పోయినా ఎమ్మెల్యేలంతా వాళ్ళ కిందనే మరి జిల్లాలల్లో ఏ పని కావాలన్నా వీళ్ళని కలవాల్సిందే మరి ఎందరు మంత్రులు మళ్ళా ఎమ్మెల్యేలు అయినరో తెలుసుకోవాలి కదా ముఖ్యమంత్రి సారు రెండు సీట్లకు పోటీ చేస్తే కామారెడ్డిలో ఓడిండు గజ్వేల్లా మూడో పారి గెలిచిండు సిరిసిల్లల కేటీఆర్ సిద్దిపేట హరీష్ రావు మేడ్చెల్ల మల్లారెడ్డి బాల్కొండల ప్రశాంత్ రెడ్డి సూర్యాపేటల జగదీష్ రెడ్డి సనత్నగర్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ కరీంనగర్ ల గంగుల కమలాకర్ మహేశ్వరంల సబితమ్మ మల్లా గెలిచిండ్రు ఇక ఓడిన మంత్రులను చూస్తే ముప్పై ఏండ్ల రాజకీయ అనుభవం ఆరు సార్లు అసెంబ్లీకి వచ్చిన ఎర్రబెల్లి సార్ పాలకుర్తిలా కాంగ్రెస్ టికెట్ మీద ఇరవై ఆరేండ్ల యేశస్విని అక్క ఓడగొట్టింది పువ్వాడ అజయ్ గారు అసెంబ్లీకి రాకుండా కారు దిగి కాంగ్రెస్ పాలమూర్ల ప్రతాపం చూపించిన శ్రీనివాస్ గౌడ్ కు కాంగ్రెస్ రెడ్డి దమ్కి ఇస్తే వనపర్తిల నిరంజన్ రెడ్డిని కాంగ్రెస్ మేఘారెడ్డి నిర్మల్ల గుల్ల మంత్రి ఐకే రెడ్డి మీద కాంగ్రెస్ లకెళ్లి లకు వచ్చిన మహేశ్వర్ రెడ్డి గెలిచిండు ధర్మపురిలో కొప్పుల గారిని అడ్లూరు లక్ష్మణ్ ఓడగొట్టి ఎమ్మెల్యే అయిండు అంటే పద్నాలుగు మంది మంత్రులు పోటీ చేస్తే ఎనిమిది మంది గెలిచినట్టు ఆరుగురు ఓడినట్టు స్పీకర్ సీట్ల కూసున్నోళ్లు మళ్ళా గెలవరా అనే సెంటిమెంట్ ను చిత్తు చేసి గెలిచిండు పోచారం సారు అప్పుడు కాంగ్రెస్ గెలిచి కారెక్కిన డజన్ మందిలా పదకొండు మందికి టికెట్లు వస్తే తొమ్మిది మందిని ఓడగొట్టిండ్రు రుపబ్లిక్ గెలిచినోళ్లు సబితమ్మ ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి టీడీపీలో గెలిచి సంద్రా మెచ్చాలను కూడా మెచ్చలేదు జోగు రామన్న క్రాంతికిరణ్ రసమై లక్ష్మారెడ్డి పద్మాదేవేందర్ రెడ్డి బాజిరెడ్డి గణేష్ గుప్తా షకీల్ రెడ్డి వినయ్ భాస్కర్ నరేందర్ శంకర్ నాయక్ మునుగోడు ప్రభాకర్ రెడ్డి గొంగిడి సునీత పైల శేఖర్ రెడ్డి కిషోర్ నర్సంపేట సుదర్శన్ రెడ్డి ధర్మారెడ్డిలకు మళ్ళా అసెంబ్లీకొచ్చే భాగ్యం రాలే హబ్బా కేసీఆర్ శర్మ కాడ పోటీ చేస్తే బాగుండే మా నియోజకవర్గం ఆలతే మారు అందరికి ఇండ్లొచ్చు చక్కటి వచ్చు మంచి బడి కట్టించు ఓ హాల్ పెట్టించు ఏ పనంటే ఆ పనవు అని అందరూ అనుకునే మాట ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేపు ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఏమున్నా మాకే చేస్తాడని మన వాళ్ళ ఆపొచ్చ కానీ కామారెడ్డోళ్లకు ముందే ఎరికైనట్టుంది బీఆర్ఎస్ గెలవది సారు సీఎం గాడు అని అందుకే గిట్ల చేసిండ్రేమో కామారెడ్డి ఖర్చు కేసీఆర్ మీద తొడగొట్టు అంటే పోషమగుడి ముందు పొటేల్ ని కట్టేసినట్టు కాదు నాకు అర్థం కాదు ఇదంతా మునుపు నలభై ఏళ్ళ కిందట టిడిపి టికెట్ మీద సిద్దిపేట లోడిపోతే మళ్ళీ ఆ లోడిండు కామారెడ్డిలా నడిమిట్ల గెలుచుడు రాజీనామాలు చేసుడు గెలుచుడు సిద్దిపేట కరీంనగర్ మహబూబ్ నగర్ గజ్వేల్ అది అసెంబ్లీ ఎలక్షన్ అయినా పార్లమెంట్ ఎలక్షన్ అయినా పక్క గెలుస్తుండే సారు ఉద్యమం టైంలో ఎన్ని మాటల రాజీనామాలు చేసిండో ఎన్ని మాటలు గెలిచిండో లెక్కే లేదు ఎమ్మెల్యే గా ఎనిమిది మాటలు ఎంపీ గా ఐదు మాటలు గెలిచిన రికార్డు కేసీఆర్ సార్ది స్టేట్ మంత్రి డిప్యూటీ స్పీకర్ సెంటర్ మంత్రి ఇట్లా ఎన్నో పదవులు చేసిండు ఇక తెలంగాణ వచ్చినాక గజ్వేల్ కెల్లి రెండు మాటలు అసెంబ్లీకి వచ్చి ఈ తాప కామారెడ్డిలో కూడా పోటీ చేసిండు పక్కకే మా ఊరు ఉందని పెద్ద సార్ కోసం గంప గోవర్ధన్ సార్ టికెట్ త్యాగం చేస్తే బాపు తరఫున రామన్న మామ తరపున హరీష్ అన్న మస్తు ప్రచారం చేసిరు గెలిస్తే కామారెడ్డి ఆలత్ మారుతుందని అటుకల్ పిసిసి అధ్యక్షుడు కూడా ఇడనే నిలవాడే అయితే వీళ్ళిద్దరు నాన్ లోకల్ కిందనే లెక్క ఎంతైనా మావాడు ఓడు అనుకున్నారేమో బీజేపీడేట్ రమణారెడ్డి సార్ ఏడు వేల మెజార్టీ తోటి గెలిపించుకున్నారు రెండో జాగల కేసీఆర్ మూడో తావుల రేవంత్ రెడ్డి అంటే రాజకీయంలో ఎంతటి పైన ఎప్పుడో ఒక పారి ఓడిపోతారన్నట్టు రెండు మాటలకు గెలిపించిన గజ్వేల్ జనము మూడో పారి కూడా అసెంబ్లీకి దోళ కుట్ ఎంతపోయినావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కొట్లాడాలన్నా ఆళ్లే దళిత బంధు రైతు రుణమాఫీ కోసం తనలాడేది వాళ్లే పోడు భూముల పోరాటంలా వాళ్లే గుడిసెల ఉద్యమాలు నడపాలన్నా ఆ ఒక్క మాటలా చెప్పాలంటే పోరాటం అంటే కామ్రేడ్లు కామ్రేడ్లు అంటే పోరాటం మరి తాపకు ఎందరి ఎర్రనలు అసెంబ్లీకి వస్తున్నారో తెలుసుకోవాలి కదా ఐదేండ్ల తర్వాత అసెంబ్లీలో ఎర్ర జెండా అగువడబోతుంది కొత్తగూడెంల కంకి కొడవలి గుర్తు మీద గెలిచిండు కామ్రేడ్ సాంబన్న ఆరు సీట్లు మూడు సీట్లని బేరాలాడితే ఆఖరికి ఇది ఒక్కటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సరే అని అంతటా హిమ్మతిచ్చి ఈ పోటీ చేసింది కాంగ్రెస్ వాళ్లే కాదు సిపిఎం సుతా సపోర్ట్ చేసుడు తోటి సాంబన్న మలో పారి ఎమ్మెల్యే అయింది పవర్ వచ్చినాక రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ గా పదవులు ఎవలకు పోతాయో మరి కానీ సుత్తె కొడవలి కథే చెయి చేయి తోటి చర్చల మీద చర్చలు చేసినా రెండు సీట్లు ఇస్తామంటే అస్సలు ఒప్పుకోలేదు మూడని కూసుంటే మీ ఇష్టమని చెప్పింది ఢిల్లీ హైకమాండ్ దానికి మా ఏర్ప చూపిస్తామని సీట్లకు నిలబడ్డది సిపిఎం ప్రచారం బగ్గనే చేసి ఒక్కళ్ళంటే ఒక్కలు సుత అసెంబ్లీకి రాలే కాంగ్రెస్ తాకుడు దాకితే ఒక్కొక్క కడ డిపాజిట్లు సుత రాలే అంతో ఇంతో బలం బలగం ఉందనుకున్న ఖమ్మం నల్గొండల సుత గెలవలేదు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నా అయిపోవు ఒక్కటిచ్చినా గెలుద్దుము రేపు ఎమ్మెల్సీ పదవులు కూడా వచ్చు అని ఎంత ఫీల్ అవుతున్న రోపు కామారెడ్డి గజ్వేల్ తర్వాత తెలంగాణలో బగ్గ పేరిన పడ్డ నియోజకవర్గం అంటే కొల్లాపూరే ఆడ సీఎం సారు రేవంత్ రెడ్డి సారు ఈటెల సారు పోటీ పడితే కొల్లాపూర్లో ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ గా బర్రెలక్క బర్రెలకు దిగింది కారు కాంగ్రెస్కెళ్లి తోపు లీడర్లు పోటీకి దిగిండ్రు శిరీషకు కీస్ పెట్టే గుర్తొచ్చింది గల్లీలల్లో మూత మోగిచ్చింది ఏ పక్కా గెలుస్తుందని అయింది కానీ బర్రెలక్కకు సోషల్ మీడియాల లైకులు కొట్టినరు గాని ఓట్లు మాత్రమయ్యలే పచారం లా షేకాడ్ ఇచ్చి ఫలితాల్లా షేయిచ్చిండ్రు కొల్లాపూర్ ఓటర్లు నిరుద్యోగుల తరపున ఇరవై ఆరేండ్ల అమ్మాయి నామినేషన్ వేసిందని తెలివంగనే ఫేస్బుక్ ల బర్రలకే యూట్యూబ్ ల బర్రెలక్కే వాట్సాప్ ల బర్రెలక్కే ఫుల్ పబ్లిసిటీ వచ్చిందనుకోరాదుర్రీ ప్రచారం చేస్తుంటే పడనోళ్లు అటాక్ చేసిన కాంచి ఇంకింత ఇమ్మతి పెరిగింది చదువుకున్నోళ్లు మేధావులు లాయర్లు ప్రజా సంఘాలు ప్రొఫెసర్లు కొల్లాపూర్ కు పోయి నువ్వు కొట్లాడు నీ వెనకాల మేముంటామని సపోర్ట్ సెక్యూరిటీ కోసం హైకోర్టు దాకొస్తే ఆఖరికి ఓ ని సుతబెట్టిండ్రు పోలీసోళ్లు నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో కొట్లాడతా వచ్చేదాకా ప్రశ్నిస్తా కీసిపిట్టే గుర్తుకే ఓటయ్యాలని ఊరూరా తిరిగి మస్తు ప్రచారం చేసింది సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీ చూస్తే పక్క ఎమ్మెల్యే అవుతుంది అనుకున్నారు కొందరైతే గిసొంట ఆమె అసెంబ్లీలుంటే బాగుండు అనుకున్నారు మంది కానీ వీళ్ళందరికీ కొల్లాపూర్లా ఓట్లు లేవు కదా ఉన్నోల్లేమో ఏరే వేసిండ్రు కాంగ్రెసే గెలిచింది ఈడసుత పార్టీల ఇమ్మతి లేకుండా లీడర్ల సపోర్ట్ లేకుండా వందల కోట్లు కర్చు పెట్టే రాజకీయంలా ఒంటరిగా కొట్లాడే కాడికి కొట్లాడినవు నువ్వేం బాధపడకు బరెలెక్క ಸೂಚಿನ್ ಕದಾ ಈಗ ಮಾರ್ ವಾರ್ತಲು ಉಂಟ ಮಲ್ಲ ನಮಸ್ತೆ